ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి, నా భార్య వదిలేసి వచ్చాను, ఈ పిల్లవాడి కోసరం, వీడిని బతికించుకోవడం కోసరం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, పలానా ఇంట్లో ఉంది, నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక పెద్ద ఆయన అయితే వైఫ్ డాటర్, మా ముందరినే ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఆవిడని తీసుకురావడానికి సమస్యలు, ముసలవాళ్ళు నడవలేరు, బాగా వర్షపు నీళ్ళు తడిచిపోయారు, తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు, రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం. ఈరోజు స్పష్టంగా 32 డివిజన్లకి 32 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు. అదే మరిగా 149 గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి, 30 గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి, 179 ఉన్నాయి. 179కి 179 మంది ఇన్ఛార్జెస్ పెట్టాం. ఒక గ్రూప్ 2 సర్వీస్ కింద, ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులు పెట్టాం. వీళ్ళకందరికీ ఒక బోట్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ అనలైజ్ చేశాం. ఉదాహరణ, కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది, ఇప్పుడు బాగా విసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ ఒక వ్యానో పెట్టుకొని ఫుడ్ ప్యాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. కొంతమంది బోటే కావాల్సి వస్తుంది, బోటు ద్వారా ఇవ్వాలి. కొంతమంది ఏదైతే నడిచి కూడా నేను చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఒకసారి రీచ్ కాలేనప్పుడు, రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు 6 హెలికాప్టర్లు ఉన్నాయి, హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. రేపంతా ఒక 6 హెలికాప్టర్ కూడా పనిచేస్తాయి. ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్నీ ఒక 8 డ్రోన్స్ పెట్టి ఒక 10,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ అందజేయగలిగాం. ఈరోజు నేను చూశాను, కొంతమంది మేము ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అవసరం, ఆ ఫుడ్ని వాటర్లో కూడా లాక్కపోయే పరిస్థితికి వచ్చారు. మొయ్యలేక వాటర్లో మోసుకొని వెళ్తే కంటామినేషన్ వచ్చే ప్రమాదం వస్తుంది. ఆ కంటామినేషన్ వస్తే లేనిపోని రేపు డయారియా ఇవన్నీ అనేక సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డ్రోన్స్ పెట్టి, డ్రోన్ అయితే చాలా ఈజీగా వెహికల్ నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపిస్తారు, ఆటోమేటిక్ తీసుకోగలుగుతున్న 2 మినిట్స్లో ఆపరేషన్ అవుతూ ఉంది. రేపు ఒక 30-35 డ్రోన్స్ కూడా పెట్టాం, అది కానీ సక్సెస్ అయితే ఇంకా ఎన్ని పెట్టాలో పెట్టి ఇంకా టైం కూడా లేదు, వీఆర్ ఆపరేటింగ్ అవైలబిలిటీలో ఉండే డ్రోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాం. అదే మరిగా ప్రతి ఒక్క బోట్లో కానీ ప్రతి ఒక్క వెహికల్లో కానీ ఒక ఆక్టోపస్ కానీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం, ఎందుకంటే వాళ్ళు అయితే సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం. అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్పీ స్టాఫ్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి, వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం. అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చూసినప్పుడు అనిపిస్తుంది, డబ్బులుండేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు, ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు, దీనావస్థలో ఉన్నారు, కడుపు నిండితే చాలని బాధపడుతున్నారు, కనీసం నీళ్లు కూడా దొరకకుండా నీళ్ళు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు. అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది. నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకందరికీ, ఈరోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, మీరు ఆ పని చేయండి. నాకు రాత్రికి రేపు ఎల్లుండి 3 డేస్ మాత్రం రాజీ లేదు, జీరో టాలరెన్స్,
అందరం కలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం, నిర్లక్ష్యంగా ఉండడం, కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు, హిస్టీరిక్గా మాట్లాడతారు, ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు, కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు, పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు. అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఆవేశం వస్తుంది. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలో చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా, ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం. దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం. ఇది ఫేజ్ వన్లో మేము చేసే కార్యక్రమం. ఇదైన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్, ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు. దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఒకసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయింటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా శ్రద్ధ పెడతాం. ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం. దాన్ని కూడా తొందరని కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి, మళ్ళీ ఒక భరోసా ఇచ్చి, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం.